హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో మనం ఈ వెలుగు దిన పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక న్యూస్ని సో అది కొన్ని పదకొండు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అది సో ఇందులో నిజాలు ఎంత అనేది తెలియదు కానీ ఇక్కడ ఇది కూడా మంచి పేపర్ కాబట్టి మీ ముందుకైతే తీసుకొస్తున్నా సో మరి ఇందులో ఏదైనా నిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని అందరం కోరుకుందాము సో విషయానికి వెళ్ళినట్లయితే మనకు తెలుసు రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల ఆడావుడి అనేది ఈ మధ్యనే ముగిసింది సో ఈ తంతు నడుస్తుండగానే మున్సిపల్ శాఖ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పదకొండు పోస్టులను భర్తీ చేశారని ఇందులో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయని ఇక్కడ రావడం జరిగింది మనకి సో గ్రేటర్ ఎన్నికల కోడ్ కొనసాగుతుండగానే అప్లికేషన్లు కౌన్సిలింగ్ సీనియారిటీ నిబంధనలు ఇవేవీ పాటించకుండా ఈ పోస్టులను అధికారులు భర్తీ చేసినట్టు రావడం జరిగింది దీనికి గాను వాళ్ళు లక్షల్లో లంచం తీసుకున్నట్లు కూడా ఇక్కడ రావడం జరిగింది ఒక్కో పోస్టుకి ఐదు లక్షల పైనే ఉన్నట్లు కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది అయితే ఈ పదకొండు పోస్టులు తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఇవి స్టేట్ క్యాడర్ పోస్టులు అన్నమాట సో ఈ స్టేట్ క్యాడర్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారంటే ఒకసారి చూద్దాము సో ఏదైనా శాఖలో స్టేట్ క్యాడర్ పోస్టుల్లో ఉద్యోగాలను ఉద్యోగులను భర్తీ చేయాలి అని అంటే ఇతర శాఖల్లో పనిచేసే స్టేట్ క్యాడర్ ఉద్యోగులనే తీసుకోవాలి కానీ ఇక్కడ జిల్లా క్యాడర్ ఉద్యోగులతో స్టేట్ క్యాడర్ పోస్టును భర్తీ చేయడం జరిగింది కాబట్టి ఇది తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని స్టేట్ క్యాడర్ ఉద్యోగులు అంటున్నారు మేము ఆల్రెడీ ఉన్నాం స్టేట్ క్యాడర్లో ఇతర శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏమంటున్నారంటే స్టేట్ క్యాడర్లో భర్తీ చేయాలి అంటే ఇతర శాఖలలో పనిచేసేటటువంటి ఇతర స్టేట్ క్యాడర్ ఉద్యోగులతోనే నింపాలి కాకపోతే మీరు జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి ఉద్యోగులను తీసుకొచ్చి స్టేట్ క్యాడర్ పోస్టులలో ఎట్లా గుసో పెడతారు అని వీళ్ళు కూడా అడుగుతున్నారు సో అది కాకుండా ఈ పదకొండు పోస్టుల భర్తీలలో అప్లికేషన్లు విలువలేదు కౌన్సిలింగ్ లేదు మెజారిటీ సారీ మెరిట్ లిస్టు లేదు రోస్టర్ విధానం లేదు సీనియారిటీ లేదు ఎటువంటి పనితీరు వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి మీరు ఎట్లా నింపుతారు అనేది మాత్రం ప్రశ్నిస్తున్నారు అందులో ఇందులో నిజముంటే గిటా చర్యలు తీసుకోవాలి అని కోరుకుందాం ఇది ఈరోజు ఈ అప్డేట్స్ థ్యాంక్ యూ